లెట్స్ డు కుమ్ముడు. ఈ రౌండ్ లో ఆడియో విజువల్ గా మీకు కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. బజర్ నొక్కండి, కరెక్ట్ గా చెప్పండి, 20 పాయింట్లు పట్టండి. ఫస్ట్ స్క్రీన్ మీద చూడండి. జాన్సీ చెప్పండి. ఏవండో ఆవిడ వచ్చింది. ఏవండో ఆవిడ. హలో హలో ఏవండి. హలో లక్ష్మీదేవి గారు, మీ ఆయనని ఇలా టపటపా కొట్టినట్టుగా బజర్ కొట్టకూడదు. ఆ చెప్పండి. మా ఆవిడ మీద ఒట్టు, మీ ఆవిడ చాలా మంచిది. అదంట మరి మీరేమో అది చెప్పారు. ఏమండి ఆవిడ వచ్చింది, అది సెకండ్ రౌండ్. సరే ఏది కరెక్ట్ చూద్దాం. మనసు కమధు కలశం పగిలే. మా ఆవిడ మీద ఒట్టు, మీ ఆవిడ చాలా మంచిది. ఈవిడ బజర్ నొక్కి 10 పాయింట్లు పోగొట్టుకుంది. ఈవిడ బజర్ నొక్కకుండా కరెక్ట్ ఆన్సర్ చెప్పి ఏమీ సంపాదించలేవు. డాన్స్ తప్ప ఏముంది. నెక్స్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చూడండి. బ్రహ్మానందం గచ్చి బౌలి దివాకర్ అనే పాత్రని డాష్ సినిమాలో పోషించారు. లక్ష్మీదేవి 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 చెప్పనా? చెప్పండి. కొంచెం ఇష్టం కొంచెం కష్టం. ఇది దింపి చెప్పండి. కొంచెం ఇష్టం కొంచెం కష్టం. ఓహో, గచ్చి బౌలి దివాకర్ అందులోనేనా? ఆ సినిమాలు చూస్తారా? ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా. అంత లేదు కానీ బ్రహ్మానందం గారంటే మామూలుగా ఉంటదా ఏంటి? అచ్చి బౌలి దివాకర్, కాందాదా, జిలేబీ, సాఫ్ట్వేర్ బ్రహ్మి, ఒక్క క్యారెక్టర్ ఏంటి ఆయన? అసలు క్యారెక్టర్ పేరు చెప్తేనే నవ్వు వస్తుంది కదా. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ 20 పాయింట్. మూడోది, ఇప్పుడు ఒక మ్యూజిక్ బిట్ వస్తుంది, పాట ఏంటో గెస్ చేయండి. కొంచెం ఇష్టమైనా కొంచెం కష్టమైనా అలవాటు చేసేయాలిగా సంథింగ్ సాంగ్, కానీ పాట ఏంటో ఇదే. ఈ పాట చేసిన మ్యూజిక్ డైరెక్టర్ కూడా కనిపెట్టలేడు. ఆ పాట ఏంటో అలా పాడింది. కొంచెం అర్థమయ్యేలా పాడు. కొంచెం ఇష్టం ఉన్నా కొంచెం కష్టమైన అలవాటు చే. ఏం అలవాటు చేసుకోవాలి మంద? ఆ కనీసం ఆ లైన్స్ ఉంటే ఇస్తా. ఓకే విందాం. కొంచెం ఇష్టం ఉంటే కొంచెం కష్టం ఉంటే ఒప్పుకోక తప్పదంటు తగువే తగునా. ఎంతో ఇష్టం ఎంతో కష్టం ఉంది కదా సుమా. ఇష్టము కష్టము ఉంది, ఎంతో బదులు కొంత అనింది. అంతలో కొంత అయినా ఉంది కదా సుమా. అంతలో కొంత అయినా ఉంది కదా, ఉంది కదా, ఉంది కదా. ఇవే తగ్గించుకుంటే మంచిది. బాధపడుతున్నావా? ఎంత బాధపడుతున్నా? ఇంత ఇంత జోకులు బాగా వేస్తావే. సరే నువ్వు బాధపడుతున్నావు కాబట్టి తగ్గుండే తట్టుకోలేక నీకు ఇచ్చేస్తుంది 20 పాయింట్. ఓకే, అలా లక్ష్మీదేవికి మళ్ళీ ఇంకొక 20 పాయింట్స్ వచ్చేసాయి. ఇప్పుడు ఒక ఇమేజ్ వస్తుంది, జాగ్రత్తగా చూడండి. ఆ ఇమేజ్ లో ఉండే వాళ్ళ పేర్లు మొత్తం చెప్పాలి. చూద్దాం అసలు. ఈ 3 నేమ్స్ చెప్పాలి. ఝాన్సీ, ఎంఎస్ నారాయణ, కొండవలస, ఇంకొక పేరు ధర్మవరప సుబ్రహ్మణ్యం గారు. చూద్దాము ఈ మూడు ముగ్గురు ఉన్నారా అని. ఎంఎస్ నారాయణ గారు. ఓకే రైట్ ఆన్సర్ 20 పాయింట్. నెక్స్ట్ ఒక మిర్రర్ ఇమేజ్, సినిమా పేరే కాకపోతే ఇలా రివర్స్ లో ఉంటుంది. గెస్ చేయాలి మీరు. రెడీ? చూద్దాం. శ్రీలత, లేడీ స్పెషల్. లేడీ స్పెషల్ చూద్దాం. రైట్ ఆన్సర్ 20 పాయింట్. ఏంజలీనా ఏంజలీనా హౌ డు యు డు హాలీవుడ్ సో నా. అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. లీడ్ లో ఉన్నటువంటి పార్టిసిపెంట్ 160 పాయింట్లతో లక్ష్మీదేవి.